పెరిగిన పెట్రోల్ డీజిల్ సిలిండర్ గ్యాస్ ధరలను తగ్గించాలని బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆడే గజేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుందని వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్యాసే కాదు పెట్రోల్ ధర మరియు డీజిల్ ధర కూడా విపరీతంగా పెంచడం జరిగింది. వెంటనే ఈ తగ్గించకపోతే ఇంతకంటే ఎక్కువ మొత్తంలో ఆందోళన చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఆ రోజు ఈ యూపీఏ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి పేదవానికి దీప పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఎందుకోసమంటే పేదవాడు కట్టెల మీద వంట చేయకుండా మరియు అదేవిధంగా అడవులను నాశనం చేయకుండా ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పుడు గ్యాస్ ధర 329 రూపాయలు, కానీ అందరూ గ్యాస్ పొయ్యికి అలవాటైన తర్వాత ఈరోజు మరీ కిరాతకంగా ఈ మోడీ ప్రభుత్వము 1040 రూపాయలకు పెంచడం జరిగింది. ఇట్లా పెంచి ప్రతి పేదవారి మీద ఆర్థిక భారం మోయడం జరిగింది. మళ్ళీ పేదవారు